ప్రపంచ ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా ఘననాథుని దర్శించుకుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చర్యలు చేపడుతుందన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో జంట నగరాల్లో ఉన్న గణేష్ మండపాలకు ఉచిత కరెంటు అందజేస్తున్నట్లు దానం తెలిపారు. జంట నగరాల్లో ఎక్కడైతే వినాయక మండపాలు పెడుతున్నారో అన్ని మండపాలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని, కాకపోతే మండపాలు పెట్టుకున్న చోట మీరు ముందే సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చినట్టయితే మీకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్కు అవిట్లకు వైర్లు వేసినట్టయితే దానివల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలా కాకుండా అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రభుత్వ పరంగా పూర్తిగా అందరికి కూడా దగ్గరుండి ప్రభుత్వమే ఉచితంగా ఇది ఇస్తుంది. అన్ని రకాలుగా పర్మిషన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరు ఎన్ని మండపాలు పెట్టుకున్నా ప్రతి మండపానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఈ ఉత్సవాన్ని కుల మతాలకు అతీతంగా మనం వైభవంగా బ్రహ్మాండంగా జరుపుకుందాం. అంబేద్కర్ జిల్లా అమలాపురంలో